మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య పైగా పుష్యమీ నక్షత్రం కలిసిన పుష్యార్క యోగం ఇలాంటి రోజు మళ్ళీ రాదు 100 సంవత్సరాల తరువాత వచ్చిన అత్యంత పుణ్యదినం ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే అత్యంత పుణ్యవంతమైన ఈ రోజు ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం అది పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం అయితే రాబో కలియుగం ఎలా ఉండబోతుందో ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అని తెలుసుకోవాలనే కోరిక వారికి కలిగింది ఇక ఆలస్యం చేయకుండా పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళండి మీకు ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాకు చెప్పండి అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు అప్పుడు పాండవులందరూ శ్రీకృష్ణునికి నమస్కరించి అడవిలోకి బయలుదేరారు ఆ ఐదుగురు పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలోకి వెళ్ళారు మొదటిగా ధర్మరాజు వెళ్ళిన దిశలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ధర్మరాజు చూస్తాడు ధర్మరాజుకు ఒక ఏనుగు కనపడింది దానికి విచిత్రంగా రెండు తొండాలు ఉన్నాయి దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు ఇక అర్జునుడు వెళ్ళిన వైపు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే కనిపించింది అర్జునుడికి ఒక పక్షి కనిపించింది ఆ పక్షి రెక్కలపై వేదమని రాసి ఉంది ఆ పక్షి ఒక జంతువు యొక్క మాంసాన్ని తింటూ ఉంది ఇక భీముడు వెళ్ళిన వైపు ఒక ఆవు ఒక లేగదూడకు జన్మనిచ్చింది అప్పుడే పుట్టిన ఆ దూడను ఆ ఆవు రక్తం వచ్చేలా చిన్న దూడను నాకేస్తూ ఉంది ఇక సహదేవుడు వెళ్ళిన వైపు అతను ఆ ప్రదేశంలో ఏడు బావులను చూశాడు ఆ బావులు ప్రక్కపక్కనే ఉన్నా కాని చుట్టూ ఉన్న ఆరు బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాని ఒక బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంది అది చూసిన సహదేవుడికి చాలా వింతగా అనిపించింది అదేంటి ప్రక్కనే ఉన్న బావిలో నీరు పుష్కలంగా ఉన్నా మధ్యలో ఉన్న బావిలో మాత్రం చొక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది ఇది ఎలా సాధ్యమని అనుకున్నాడు ఇక నకులుడు వెళ్ళిన వైపు ఒక కొండపై నుండి పెద్ద రాయి జారిపడుతూ దానికి అడ్డంగా వచ్చిన పెద్ద పెద్ద చెట్లను సైతం విరగొడుతూ కిందకి వేగంగా వస్తుంది పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి కాని అంత వేగంతో క్రిందికి వస్తున్న ఆ రాయికి ఒక చిన్న మొక్క తగలగానే అది అక్కడే ఆగిపోయింది అది చూసిన నకులుడు చాలా ఆశ్చర్యపోయాడు ఇక పాండవులందరూ ఒక దగ్గరకు చేరి వారు చూసిన విషయాలని శ్రీకృష్ణుడికి చెప్దామని అతని దగ్గరకు బయలుదేరారు పాండవులందరూ శ్రీకృష్ణుని దగ్గరకు చేరుకొని అతనికి నమస్కరించారు అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు శ్రీకృష్ణ నేను మొదటిసారిగా అడవిలో రెండు తొండములు కలిగిన ఒక ఏనుగును చూశాను దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇంతకు ముందన్నడు ఇలాంటి వింతను నేను చూడలేదు దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు ఓ ధర్మరాజా నీకు కనిపించిన ఈ దృశ్యం గురించి కలియుగంలో ఏం జరుగుతుందో చెప్తాను విను కలియుగంలో మానవులు రెండు ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు వారు ఒకటి చెప్తారు మరొకటి చేస్తారు వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు కలియుగంలో వీరిదే రాజ్యం నడుస్తుంది మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం రెండు రకాలుగా చేస్తాడు వీరితో చాలా జాగృతగా ఉండాలి అని చెప్తాడు తరువాత అర్జునుడు ఇలా అడుగుతాడు శ్రీకృష్ణ నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది నేను ఒక పక్షిని చూశాను ఆ పక్షి రెక్కలపై వేదమని రాసి ఉంది కాని ఆ పక్షి మాత్రం ఒక మృత కళేబరాన్ని తింటుంది దీని గురించి వివరించి చెప్పండి అని అర్జునుడు అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు అర్జున
కలియుగంలో కొంతమంది మేము పెద్ద పెద్ద వేద జ్ఞానులమని చాలా తెలివైన వారమని అంటూ జ్ఞానం గురించి చర్చిస్తూ ఉంటారు. వీరందరూ చాలా పెద్ద పండితులలాగా వారి గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎంత చదివినా వీరి ప్రవర్తన మాత్రం చాలా రాక్షసంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎవరు ఎప్పుడు చనిపోతారా? వారు చనిపోయిన తర్వాత వాళ్ళ పదవి ఎలా పొందాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు వెనకాల ఉన్నట్లుగా ఉంటూ పదవిలో ఉన్న వారిని ఎలా తప్పించాలి, వారి స్థానాన్ని ఎలా లాగేసుకోవాలి అనే దురాలోచనతో ఉంటారు. పదవి కోసం ఒక మనిషిని చంపటానికైనా సిద్ధపడతారు. ఎంత పెద్ద వేదవేత్తలైనా ఎంత చదువుకున్నా ఇలాంటి వారి మనస్సు ఎప్పుడూ ధనం పదవిపైనే ఉంటుంది. ఇలాంటి వారు నమ్మిన వారిని మోసం చేస్తారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే పండితులుగా వేషం ధరించి జనాల్ని మోసం చేసి వారికి ఎంతో జ్ఞానం ఉన్నట్లు నటిస్తారు. కానీ లోపల వారి మనస్సు క్రూరంగా ఉంటుంది. అది ఎలాగంటే ఆ గ్రద్దలాగా అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత భీముడు తాను చూసిన విషయాన్ని శ్రీకృష్ణునికి ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను ఒక ఆవును చూశాను. అది అప్పుడే ఒక లేగదూడకు జన్మను ఇచ్చింది. ఆ ఆవు తనకు పుట్టిన లేగదూడను రక్తం వచ్చేలా నాకేస్తూ ఉంది. అది తన పిల్లే కదా, అలా ఎలా చేసింది నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడితో ఇలా చెప్తాడు. భీమసేన విను, కలియుగంలో మానవులు తనకు పుట్టిన శిశువును చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల అతి ప్రేమ వల్ల ఆ శిశువు యొక్క వికాసం కూడా జరగదు. దీనివల్ల వికాసం దెబ్బతిని వారు భవిష్యత్తులో ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేరు. ప్రతిదానికి వేరే వారి మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళ అతి ప్రేమ వల్ల ఆ శిశువు ఎందుకు పనికిరాకుండా పోతాడు? చిన్న సమస్యను పరిష్కరించుకోలేక ఆత్మహత్యకు పాల్పడతారు. మానసిక ధైర్యం, సమస్యను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోతారు. ఒక పిల్లవాడు సాధువుగా మారితే అందరూ వచ్చి అభినందించి గొప్పగా పొగుడుతూ ఆ సాధువును దర్శించుకుంటారు. కానీ తమ పిల్లవాడు సాధువుగా మారతాను అంటే మాత్రం ఒప్పుకోరు. కలియుగంలో కొంతమంది పిల్లలు, ఎంతమంది బంధువులు ఉన్నా వారితో కలవకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటూ బయట ప్రపంచమంటే ఏమిటో తెలియక లోకజ్ఞానాన్ని కోల్పోతారు. ఇదంతా తల్లిదండ్రులు చూపించే అతి ప్రేమ వల్ల జరుగుతుంది. పిల్లలపై ప్రేమ చూపించటం తప్పు కాదు. ఆ ప్రేమ అతిగా మారి వారి స్వేచ్ఛను హరించే విధంగా ఉండకూడదు. ఒకరి సహాయం అవసరం లేకుండా జీవితంలో ఎదిగేలా పిల్లల్ని కష్టాలు అంటే ఏమిటో తెలిసేలా పెంచాలి. డబ్బులు ఉన్నాయని సుఖాలు అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక వారు సొంతగా ఆలోచించక ఉన్న డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేసి దేనికి పనికిరాకుండా పోతారని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక సహదేవుడు తాను చూసిన విషయం గురించి శ్రీకృష్ణుడికి ఇలా చెప్తాడు. శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను ప్రక్కప్రక్కనే ఉన్న 7 బావులను చూశాను. అందులో ప్రక్కప్రక్కనే ఉన్న 6 బావుల్లో నీటితో నిండి ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంది. ఇది ఎలా సాధ్యమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు. కలియుగంలోని మానవులు తమ పిల్లల వివాహానికి లేదా చిన్న చిన్న శుభకార్యాలకు చాలా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. కానీ ప్రక్కనే ఆకలితో ఉన్న వ్యక్తులకు మాత్రం దానం చెయ్యరు. అంతేకాదు, వారి స్వంత బంధువులు ఆకలితో చనిపోతూ ఉన్నా చూస్తూ ఉంటారు. కానీ వారికి సహాయం మాత్రం చెయ్యరు. కలియుగంలో మానవులు వ్యసనాల కోసం ధనం ఖర్చు చేస్తారు. కానీ ప్రక్కవారి కన్నీరు మాత్రం పట్టించుకోరు. కలియుగంలో ఎంత ఆహారం ఉన్నా ప్రజలు మాత్రం ఆకలి అంటూ మరణిస్తారు. ప్రక్కనే ఉన్నవారు ఐశ్వర్యాలతో సుఖాలతో అనుభవిస్తూ ఉంటారు. దాని ప్రక్కనే ఉన్న గుడిసెలో మాత్రం ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎలాగంటే ఆ నీరు లేని బావిలాగా. ఎంత డబ్బు ఇంట్లో ఉన్నా కొంతమంది ఏమీ లేనట్లే ప్రవర్తిస్తారు. వారికి అన్నింటికంటే ధనమే ముఖ్యం. ప్రక్కవారికి సహాయం చేస్తామనే ఆలోచన వీరికి ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. తరువాత నకులుడు తాను చూసిన దృశ్యం గురించి శ్రీకృష్ణుడితో ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను ఒక విచిత్రం చూశాను. ఒక రాయి కొండపైనుండి దొర్లుకుంటూ మధ్యలో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను సైతం విరగ్గొట్టేస్తూ క్రిందకు వస్తుంది. అంత పెద్ద వృక్షాలు ఆ రాయిని ఆపలేకపోయినా ఒక చిన్న మొక్క మాత్రం అంత పెద్ద రాయిని ఆపగలిగింది.
ఇది ఎలా సాధ్యం నాకు వివరించండి అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడు నకుల దేవా కలియుగంలో ఏదైనా సాధ్యమవుతుంది కలియుగంలో మానవుల మనసు ఆలోచన రెండూ కూడా పతనమైపోతూ ఉంటాయి అలా పతనమైపోతూ ఉన్న ఆ మనసును తన దగ్గర ఉన్న ధనంతో కాని తాను సంపాదించుకున్న పేరుతో కాని నిలవరించుకోలేడు కాని హరినామం జపించటం వల్ల సదా ఆయనను నమ్ముకోవటం వల్ల తన జీవితం పతనం కాకుండా ఆయన కాపాడతాడు ఎవరైతే దేవుణ్ణి నమ్మి ధర్మాన్ని ఆచరిస్తారు వారి జన్మ సార్థకం అవుతుంది దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మానవుని జీవితం పరిపూర్ణమవుతుంది పెద్ద పెద్ద వృక్షాలు ఆపలేని ఆ రాయిని భక్తి అనే ఒక చిన్న మొక్క ద్వారా ఆ రాయి దూకుడు ఆగిపోయింది అని చెప్తాడు శ్రీకృష్ణుడు కాబట్టి మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పబడింది మహాభారతంలో జీవిత సత్యాలను తెలియజేసే ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మోక్షం కలుగుతుంది।